లేదండి స్కూల్కి వెళ్దాం రెండవ భాగం బడిలో శిక్ష ఇంతకు ముందు వీడియోలో పిల్లలు ఏ విధాలుగా బడికి వెళ్తారో ఎటువంటి మార్గాల నుంచి వెళ్ళాల్సి వస్తుందో మనం చూసాం ప్రస్తావన బడిలో ఇచ్చే శిక్ష గురించి అంటే పనిష్మెంట్ గురించి ఈ వీడియోలో మనం చూద్దాం బిట్టు నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా ఈ రోజు స్కూల్కి వెళ్ళవా ఏంటి తాతగారు నేను ఇవాళ స్కూల్కి వెళ్ళను ఎందుకు బిట్టు నేను ఈ రోజు హోంవర్క్ చేయలేదు మా టీచర్కి తెలిస్తే నన్ను తిడతారు మీరెప్పుడన్నా బడిలో తిట్లు తిన్నారా మరి ఎందుకు తిట్లు తిన్నారు బిట్టు టీచర్ తిడతారని భయపడుతున్నావా ఇప్పుడు రోజులు మారాయి కూడాను మా అప్పుడైతే మేం చేసే తప్పులకి పెద్ద శిక్షలు వేసేవారు ఎలాంటి తప్పులు తాతగారు బిట్టు నీకు తెలుసు కదా నేను చిన్నప్పుడు స్కూలుకి ఎడ్లబండిలో వెళ్ళేవాణ్ణని దానివల్ల అప్పుడప్పుడు ఆలస్యమయ్యేది ప్రత్యేకించి వర్షాకాలంలో అప్పుడైతే నన్ను కొట్టేవారు తెలుసా కొట్టడమా అవును బిట్టు నేను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాణ్ణి నా చిన్న చిన్న అల్లర్లకు కూడా పెద్ద శిక్షలు వేసేవారు ఎలాంటి శిక్ష తాతగారు బిట్టు ఉండు గుర్తు తెచ్చుకొని చాలా ఏళ్ళు గడిచాయి కదా ఆ గుర్తుకు వచ్చింది మా స్కూల్లో చేతిమీద కర్రతో కొట్టేవాళ్ళు ఒంటికాలు మీద నించోపెట్టేవాళ్ళు ఇంకా చేతులు పైకెత్తి బెంచి మీద నించోమనేవాళ్ళు కూడాను మీకూడా బడిలో తప్పులు చేస్తే శిక్ష అంటే పనిష్మెంట్ ఇస్తుంటారా ఇవన్నీ విని బిట్టు చాలా భయపడ్డాడు తాతగారు బడులలో ఈ రోజుల్లో కూడా మరి ఇలాగే శిక్షిస్తున్నారా లేదు లేదు బిట్టు ఇది ఎప్పటిదో మాట ఈరోజు స్కూళ్లలో ఇలాంటి శిక్షలు వేయడం లేదు తాతగారు మరి బడిలో ఇలా శిక్షించకపోతే పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు చేయొచ్చా లేదు లేదు బిట్టు పిల్లలు టీచర్ల ప్రతి ఆజ్ఞని పాలించాలి వాళ్ల ప్రతి మాటని గౌరవించాలి అప్పుడే సరైన శిక్షణ లభిస్తుంది అవును అర్థమయ్యింది కానీ మళ్ళీ నేను హోంవర్క్ చేయకుండా వెళ్తే టీచర్ నన్ను కోప్పడతారు కదా కాని బిట్టు ఈరోజు నువ్వు హోంవర్క్ ఎందుకు చేయలేదు తాతగారు నిన్న నేను క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాను బిట్టు ఎప్పుడూ నువ్వు ముందు నీ హోంవర్క్ పూర్తి చేసుకోవాలి తర్వాతే మ్యాచ్ అయినా ఏదైనా అర్థమైంది తాతగారు సరే బిట్టు ఇంకా ఆలస్యం అవ్వలేదు నీకు స్కూల్కి వెళ్ళడానికి ఇంకొక గంట ఉంది పద నీకు హోంవర్క్ చేయడంలో సాయం చేస్తాను ఇంతకీ ఏ విషయంలో హోంవర్క్ పర్యావరణం గురించి నేర్చుకోవాలి తాతగారు మంచిది పద మొదలు పెడదాం బిట్టు తన హోంవర్క్ చేయడం మొదలు పెట్టాడు తాతగారు కూడా తనతో కూర్చుని హోంవర్క్ చేయడానికి సహాయపడుతున్నారు మీ బడిలో కూడా తప్పులు చేస్తే శిక్షిస్తారా తప్పులను సరిదిద్దడానికి శిక్షించడమే మార్గమంటారా శిక్షించకుండానే బడిలో సరిదిద్దే మార్గాలు మీకేమన్నా తెలుసా ఆలోచించండి సారాంశం బడిలో శిక్షించడాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం